ఇచ్చిస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, లోకరాసిన సువార్త 13వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచను. ఎన్నో సంవత్సరాలుగా బలహీన పరిస్థితి యొక్క దురాత్మ ఒక వ్యక్తిని బలహీనపరుస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇస్రాయేలు దేశంలో చూసినట్లయితే, వారికి ఒక పాత నిబంధన గ్రంథం ప్రకారం చూసినట్లయితే ఒక రోజు అన్నది ఉంటుందన్నమాట. అదేమిటంటే ఆదివారం రోజు, అది విశ్రాంతి దినము. ఆ రోజే ఏదైనా స్వస్థ పడాలన్నా యొక్క మంచి కార్యం చేయాలన్నా. అయితే కొత్త నిబంధనకు వచ్చే కొందికి చూసినట్లయితే ప్రతి రోజు కూడా, ప్రతి క్షణము కూడా మంచి రోజే. ఏ క్షణమైనా నువ్వు రక్షణ పొందవచ్చు, ఏ క్షణమైనా నువ్వు స్వస్థత పొందవచ్చు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారన్నమాట. అదేవిధంగా దేవుని యొక్క మందిరంలో వచ్చి దేవుడు బోధిస్తుండగా అక్కడ వచ్చి ఆ యొక్క స్త్రీ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా బలహీనంగా ఉంటున్న యొక్క సమస్యను దేవుడు గ్రహించి, మా ఏమి నీ యొక్క స్వస్థ కోరుచున్నావు అని అడుగుతున్నప్పుడు, అవును ప్రభు అన్నప్పుడు ఆమె పైన దేవుడు చేతులు ఉంచగానే ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న ఆ యొక్క బలహీనతను ఆమెను విడిచి వెళ్ళిపోయింది అన్నమాట. అదేవిధంగా బలహీన అంటే శరీర బలహీనతలే కావచ్చు. కొంతమంది చూసినట్లయితే పాపంలో పడిపోయి ఉంటున్నారు. ఇక పాపం నుంచి ఎలా నేను రక్షించగలను, అదేవిధంగా ఇక పాపం ఎలా నేను విడిచిపెట్టగలను, అదేవిధంగా ఇక పాపంలో అదేవిధంగా శరీర కోరికల ద్వారాను కానీ, అదేవిధంగా చెడు అలవాట్లు కానీ, చెడు స్నేహితుల ద్వారా కానీ ఎలా నేను ఇక పాపంని విడిచిపెట్టలేకపోతున్నానని అని చాలామంది అదే డిప్రెషన్లో ఉంటున్నారన్నమాట. ఈ యొక్క తప్పు చేసేసానే, ఈ యొక్క దొంగతనం చేసేసానే, ఈ యొక్క పాపం చేసానే, ఈ యొక్క సమాజంలో ఎలా జీవించగలను, అదేవిధంగా చాలామంది చూసినట్లయితే చేసిన పాపమును ఎలా మనము ఆ యొక్క పాపం నుంచి మనం బయట పడేది ఎలా అని చాలామంది కృంగిపోతూ నలిగిపోతూ ఉంటున్నారన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రోజున దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క స్త్రీ ఆ యొక్క బలహీనతల ద్వారా ఉన్నప్పుడు ఎలాగైతే స్వస్థ పోరిందో, అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క మాటలు వింటున్న చాలామంది అదే పాపమును, అదేవిధంగా లోకంలో నేను ఎలా జీవించగలను కృంగిపోతూ నలిగిపోతూ ఉంటున్నారేమో. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు మోకరించి నువ్వు చేసిన ప్రతి పాపములు కూడా ఆయన పాదాల చెంత ఒప్పుకొని, చేసిన ప్రతి పాపములు కూడా ఆయన నీ యొక్క నోటితో నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఈ క్షణం మందే నీకు రక్షణ అనేది కలిగిస్తారనమాట, విడుదల అనేది దొరుకుతుందన్నమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ విచారం ద్వారా పట్టబడిన ఆ యొక్క స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు అందరూ ఏం చేద్దామన్నప్పుడు దేవుడు వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి పాదన బ్రంథ ప్రకారము చూసినట్లయితే, మోషే ధర్మశాస్త్ర ప్రకారం చూసినట్లయితే ఆమెను రాళ్ళతో కొట్టి చంపమని అన్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు అనమాట. ఎవరైతే నీతిగా ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ యొక్క స్త్రీ పైన రాయి వేయండి అన్నప్పుడు ఏ ఒక్కరు కూడా వేయలేకపోయారనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ భూమి పైన ఏ ఒక్కరు కూడా మంచివారు నీతిమంతులు లేదు, కానీ ఒక్కరు కూడా లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క పాపములను ఒప్పుకొని విడిచిపెడతాడు, యేసు రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రభు పేరట మనవి చేస్తున్న యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహామములు మిక్కులుగా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి, ప్రేమగలనైనా కృపలనైనా దేవుని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్థుతి ఘనత ప్రభావం చెల్లించుకుంటూ, మా మనస్సు మా హృదయం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మనస్ఫూర్తిగా నమ్మి చూ విశ్వసిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామంలో గాడ్ బ్లెస్ యూ.